నమస్కారం. నేను డాక్టర్ చెల్లిమెల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. సర్దార్ పటేల్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్టు ఏంటంటే, ఆల్రెడీ చలికాలం వస్తుంది, వర్షాకాలం చలికాలం వీళ్ళల్లో ఎక్కువగా ఈ సీజనల్గా చూసేదే కాకుండా చాలా ఇబ్బంది పెట్టేది ఒకటి శ్వాస సంబంధ వ్యాధులు. దాంట్లో పర్టికులర్గా శ్వాస సంబంధంలో మనం చూసుకుంటే నాసిక అంటే ముక్కుకు సంబంధించి చూస్తే, మన జనరల్ వాడుక భాషలో వింటుంటాం, నాకు జలుబు చేసింది, దగ్గులాగా వచ్చింది, ముక్కు పట్టేయడము, ముక్కు కారటము, తుమ్ములు ఎక్కువ రావటము అనేది చూస్తుంటాం. అంటే ఈ సీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది, అలా కాకుండా జనరల్గా కూడా ఇవి చూస్తూ ఉంటాం. అయితే దాన్నే మనం సైనోసైటిస్ అనే దాని గురించి మాట్లాడదాము ఈరోజు. సైనోసైటిస్ అంటే అసలు ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, దాని లక్షణాలు ఏంటి, మరి దాన్ని ప్రాపర్గా మనం తీసుకునే ఆహారంతో తగ్గించుకోగలుగుతామా, ఏమైనా ఔషధాలు వాడాలా అనేది నేను చెప్తాను. సైనోసైటిస్ అంటేనే మన ఈ ముక్కు అంటే నాసిక, ఈ నాసికలో వాపులాగా వచ్చి ఎప్పుడైతే మనం తీసుకునే శ్వాస మనము మన నాసిక ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది, సో ఇక్కడ వాపులాగా రావడం వల్ల శ్వాస కూడా తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. అంటే సైనోసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ముక్కులో ఈ సైనస్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో, సైనస్, మ్యాక్సిలరీ సైనసెస్, టెంపోరల్ సైనస్ ఇవి ఉంటాయి. ఇవి ఎప్పుడైతే నిండిపోతాయో, అంటే అవి ఎలా నిండుతాయి, మన డస్ట్ వల్ల కానివ్వండి, ఎక్కువ చలిక కానీ, ఎక్కువ వర్షంలో తడిచినప్పుడు అవి బ్లాక్ అవుతుంటాయి, అయినప్పుడే మనకి ఈ సైనోసైటిస్ ఇన్ఫ్లమేషన్ అని వింటాము. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీరు చూస్తుంటారు, కొంతమంది పొద్దున్న లేవగానే నాకు కంటి తుమ్ములు వస్తుంటాయి డాక్టర్ గారు, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఆ తుమ్ములు ఒక 10 నుంచి 20-30 తుమ్ములు కూడా వస్తుంటాయి అంటారు. అండ్ అలానే ఇంకొంతమంది ముక్కు కారటం అంటారు, అంటే కంటిన్యూస్గా ముక్కు కారుతూనే ఉంటుంది, ఐ రెడ్నెస్ అవుతుంది, ఈ దురదలాగా ఉంటుంది అంటారు. కొంతమంది లేవో చెవిలో ప్రాబ్లంకి కూడా ఈ సైనస్ బ్లాక్ అవ్వడం వల్ల, అంటే సైనస్ ముక్కు నుంచి చెవికి వెళ్ళే ట్యూబ్ ఏదైతే ఉందో అక్కడ కూడా బ్యాక్టీరియం చేరిపోవడం వల్ల చెవుల్లో కూడా ఇబ్బంది చూస్తుంటాం. అలానే కొన్నిసార్లు ఈవెన్ శిరస్సుల అంటే హెడేక్స్, ఎప్పుడైతే ఈ సైనస్ బ్లాక్ అవుతుందో బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజనేషన్ కూడా తగ్గుతుంది, సో దానివల్ల కూడా హెడేక్స్ అనేది చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇరిటెంట్స్ అంటాము, అంటే అలర్జిక్ రైనైటిస్ అంటాము, అంటే ఇది తెలియని ఏదో ఒక కారణం వల్ల, అంటే డస్ట్ వల్ల కానివ్వండి, తీసుకునే ఫుడ్లో కానివ్వండి, బట్టల వల్ల కానివ్వండి, వీళ్ళకి సడన్గా ఇరిటేట్ అయిపోయి తుమ్ముల్లాగా రావటము, ఒక్కొక్కసారి ముక్కు పట్టేయడం అంటాం. సో ఈ సింప్టమ్స్ అన్నీ వింటూ ఉంటాం. అండ్ ఇది ఎవరికి వస్తుంది అంటే, ఇది ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళలో ఎవరిలో అయినా చూస్తూ ఉంటాము, సీజనల్గా కూడా చూస్తూ ఉంటాం, అంటే చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి దీన్ని గుర్తించటం ఎలా అంటే, జనరల్గా పేషెంట్ ఎప్పుడైతే వచ్చి సింప్టమ్స్ చెప్తారో మేము వాళ్ళ నాడి చూసి వాతమా పైత్యమా కఫమా అని తెలుసుకుంటాం. అంటే కఫ వ్యాధిలో ఈ సైనస్ అనేది ఇవన్నీ వస్తాయి, వాళ్ళ తత్వం కఫం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే సింప్టమ్స్ని బట్టి మనము ఇది సైనోసైటిస్, దీన్నే ప్రతిష్యాయము అంటాం ఆయుర్వేదంలో ఉంది అని తెలుసుకుంటాము. ఇంకా మనకి క్లియర్ కావాలంటే ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజీ ఎక్స్రేస్ కానీ ఇవన్నీ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తాయి. మరి ఈ ఎక్స్రేస్ చూసినప్పుడు చాలామంది చూస్తారు, డాక్టర్ గారు మాకు ఎక్స్రే తీయగానే నాసల్ సెప్టమ్ డీవియేషన్ అంటాము, అంటే ముక్కు దగ్గర ఉండే బోన్ పక్కకి ఒరిగిపోవడము, కొన్నిసార్లు అడినాయిడ్స్ చిన్నగా నాడ్యూల్స్ అంటే అక్కడ కూడా గ్రోత్ లాగా రావటము, ఇవన్నీ చూస్తుంటాం, దాన్నే నాడ్యూల్స్గా చూస్తుంటాము, అంటే అడినాయిడ్స్ అంటాము. అలానే పాలిప్స్ కూడా చిన్న చిన్నగా గ్రోత్ కనబడుతూ ఉంటాయి ఈ నాసల్ లేయర్లో. సో మరి వీటికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే అడినాయిడ్స్కి సర్జరీ ఒకటే సొల్యూషనా అంటే, జనరల్గా ప్రైమరీ లెవెల్లో చిన్నవాళ్ళలో చిన్న ఏజ్లో చూసినప్పుడు అంటే వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అడినాయిడ్స్ అనేవి ష్రింక్ అవుతుంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే అవి ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి వాటికి మనం ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తాము. ఏ ట్రీట్మెంట్ పనిచేయనప్పుడే దాన్ని సర్జరీగా కరెక్ట్ చేయాలంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం మెడిసిన్స్, మనం చేసే లైఫ్ స్టైలు, మనం తీసుకునే ఆహారము, మన ఇమ్యూనిటీ మీదనే ఇవన్నీ మనం ఆయుర్వేదంలో వీటన్నిటిని మనం ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సైనోసైటిస్ అంటాం, అంటే ఈ సైనస్లు ఎక్కడైతే, సైనస్ అంటే ఏంటంటే మన ఈ టెంపోరల్, మ్యాక్సిలరీ ఈ పార్ట్లలో చిన్న సాక్స్ లాగా ఉంటాయి, ఎప్పుడైతే ఇక్కడ డస్ట్ కలెక్ట్ అవ్వటము మొదలవుతుందో ఆ డస్ట్ వెళ్ళి ఆ పొరల్లో, అవి చిన్నగా సాక్స్ లాగా ఉండి ఆ పొరల్లో పేరుకపోవడం వల్ల బ్యాక్టీరియాగా టర్న్ అవుతుంది. సో వాళ్ళకేంటి లక్షణాలు ఎలా ఉంటాయి, తుమ్ములు, ముక్కు కారటము, జ్వరము, ఇలా జ్వరం ఈవెన్ ఇలావే కాకుండా జ్వరం లాగా రావడము, శరీరం వేడి చేయటము, తలనొప్పి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి చెవుల్లో నొప్పి కానివ్వండి, కళ్ళు మంటలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ లక్షణాలు ఈ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరిలో అయినా ఉంటుంది.
అయితే పర్టికులర్గా మనం అడినాయిడ్స్ ఇంతకుముందు చెప్పినట్టు జనరల్గా మాకు క్లినిక్స్లో చూస్తుంటాం సార్ డాక్టర్ అడినాయిడ్స్ అన్నారు వీటికి సర్జరీ ఒకటే అంటున్నారు అన్నాం, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ దానికి ఏంటంటే మనం ఇంట్లో చేసుకునే కొన్ని సింపుల్ పద్ధతి, దాన్నే నస్యకర్మ అంటాం. అంటే ప్రైమరీ స్టేజ్లో మనం ఒక రెగ్యులర్గా చేసుకుంటే అది రిపీట్ కూడా అవ్వదు. అది ఎక్కువ ప్రాబ్లం అయినప్పుడు మీరు వైద్యుడిని కలిస్తే ప్రాపర్ మెడికేషన్స్తో మేము చేస్తాం. ఈరోజు మనం చెప్పేది అంటే ఇంట్లో మీరు ఈజీగా చేసుకునే చికిత్స ఏంటంటే నస్యకర్మ. ఆ నస్యకర్మ అనేది పంచకర్మలో ఒక థెరపీ. అంటే ఎప్పుడైతే అబోవ్ ద చెస్ట్ ప్రాబ్లం ఉంటుందో, అంటే మన ముఖానికి సంబంధించి, హెడ్కి సంబంధించి, చెస్ట్ షోల్డర్స్ సంబంధించి, నెక్కి సంబంధించి వ్యాధులు ఉన్నప్పుడు ఈ నస్యకర్మ, ఎందుకంటే మన ముక్కే బ్రెయిన్కి గేట్వే అంటాం, ద్వారం. సో ఇక్కడ క్లీన్ చేయగలిగితే, మనము పేరుకుపోయిన వాటిని తీయగలిగితే ఆటోమేటిక్గా సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మిగతా అది మనం ఔషధాలు ఇచ్చి వాటిని కరెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ నస్యకర్మ అంటే ఏంటి డాక్టర్ గారు? మరి మేము ఎలా చేసుకోవాలి అంటే మన ఇంట్లో దొరికే ప్యూర్ ఆవు నెయ్యి, వేరే మందులు కూడా అవసరం లేదు, ఆవు నెయ్యిని కొంచెం గోరువెచ్చగా చేసుకొని రోజు ఉదయాన్నే బ్రష్ చేయగానే, చిన్నవాళ్ళైతే ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ వాళ్ళల్లో అయితే ఒక 2-2 డ్రాప్స్ పొద్దున్న లేవగానే వేయాలి, పెద్దవాళ్ళైతే 6-8 డ్రాప్స్ వరకు కూడా ఉదయాన్నే ప్రతి ముక్కులో ఒక 4 చుక్కలు ఆవు నెయ్యి వేసుకొని పీల్చుకోవడము, 2 ముక్కుల్లో వేసుకొని కొంచెం కఫంలాగా వస్తే క్లీన్ చేయటము, వూమ్ చేయటం వల్ల ఈ సైనస్ అనేది క్లియర్ అవుతూ ఉంటాయి. వీటితో కూడా జనరల్గా 90% వీటితో తగ్గుతుంది, కానీ కొన్నిసార్లు డాక్టర్ మాకు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఇది ఇంట్లో చేస్తే తగ్గుతుంది అన్నప్పుడు మెయిన్ క్లినిక్స్లో ప్రాపర్ ఔషధాలతో, లైక్ మీకు అణుతైలం అని కానీ, షడ్బిందు తైలం అని కానీ, అండ్ ఇలా ఒక్కొక్క తత్వాన్ని బట్టి కొన్ని మందుల్ని మేము ప్రిస్క్రైబ్ చేసి నస్యకర్మ చేస్తాం. ఈ నస్యకర్మకి ఒక పద్ధతి ఉంటుంది, అంటే స్టీమ్ ఇవ్వడం కానివ్వండి, కషాయాలతో ఒక గాగ్లింగ్ చేయించడం, అవి మేము చేయిస్తుంటాం. అలానే మరి ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా అంటే, ఇక్కడ మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు అలర్జిక్ రినైటిస్ అంటాం, అంటే పేరులోనే అలర్జిక్ ఉంది, అంటే ఆ అలర్జిక్ 300-400 అలర్జీస్ ఉంటాయి, తెలుసుకోవడం చాలా కష్టం, తెలుసుకున్నా అవి అవాయిడ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది. అక్కడ మేము అనేది ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది అంటారు డాక్టర్ నాకు పోలెన్ గ్రెయిన్స్ అంటే పడవు, లేకపోతే ఈ క్లాత్ అంటే పడదు, అలా ఎన్నింటిని అవాయిడ్ చేయగలుగుతారు. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే బేసిక్గా మీ ఇమ్యూనిటీని పెంచగలిగితే మనము వీటిని తట్టుకునే శక్తి మన శరీరానికే వస్తుంది. అంతేకాని వాటిని తప్పించుకొని ఇది అలర్జీ అలాది అది ఆ టైం వరకు కరెక్టే, కానీ అలా ఎన్ని రోజులు? సో అందుకని ఆయుర్వేదంలో మేము ఇచ్చే ఔషధాలు ఆ ఇమ్యూనిటీని బూస్టప్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ఈ ఫైట్ చేసే కెపాసిటీ బాడీకి పెరుగుతుంది. మీరు చూడండి, తుమ్ములు మనం 10 మంది వెళ్తే డస్ట్లో ఒక 5 గురికి తుమ్ములు వస్తాయి, 5 గురికి రాదు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి మన ఈ స్కిన్లో ఉండే వెంట్రుకల్ లాంటివి ఏవైతే ఫైట్ అవి ఆ డస్ట్ని అక్కడ ఆపేస్తాయి. సో వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్గా వస్తూ ఉంటుంది. అందుకని మేము ఈ నస్యకర్మతో పాటు మన బాడీకి, అంటే మన ఈ కఫతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఇమ్యూనిటీని పెంచే ఔషధాలు, లైక్ సింపుల్గా పత్యాక్షర త్రయాది అని కానీ, మనకి రెగ్యులర్గా దొరికే దశమూలం కానివ్వండి, చావన ప్రాష అంటాం, ఇలాంటివి ఔషధాలలాగా ఇస్తుంటాం. అలానే పథ్యం కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పథ్య అపత్య లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. అంటే ఎవరికైతే సైనస్ ఉండి ఇలా ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ చల్లగాల్లో వెళ్ళకపోవడము, చల్ల పదార్థాలు తీసుకోవడము, అండ్ ఎక్కువ కఫాన్ని పెంచేది లైక్ రాత్రుల పూట పెరుగు లాంటి వస్తువులు కానివ్వండి, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మేము చెప్పిన డైట్ ఫాలో, కొన్ని రోజులు ఫాలో చేసుకుంటే నస్యం ఈ సైనోసైటిస్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా మనం ట్రీట్ చేయడానికి అవుతుంది. ఇంకా వీటి గురించి క్లియర్గా మీరు తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు, మా క్లినిక్స్లలో వచ్చి పర్సనల్గా కలవచ్చు. మా క్లినిక్స్ నాగోల్ అండ్ సర్దార్ పటేల్ నగర్లో నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.